ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం 47 అడుగుల మేర గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఇక గోదావరి ఉధృతి పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద కారణంగా ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసి అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరికల్ని జారీ చేశారు. ఇటు రామాలయం దగ్గర గోదావరి పరివాహక ప్రాంతంలోని స్నానాల ఘాట్కు భక్తులెవరూ రావద్దని ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ములుగు జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. టేకులగూడెం లెవెల్ బ్రిడ్జ్పై గోదావరి నీరు చేరి రేగువాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పేరూరు వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి 17.36 అడుగుల నీటి మట్టానికి చేరుకుంది. ఇంకా నీటిమట్టం పెరిగితే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశాలున్నాయని సిడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. మరో 2 రోజులు భారీ వర్షాలు ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వారం రోజులుగా ఎడతెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. గోదావరికి వరద ఉధృతి మరింత పెరిగింది. ఏటూరు నాగారం మండలంలోని రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద భారీగా వరద నీరు చేరుతోంది. రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరి నీటిమట్టం ప్రస్తుతం 15.560 మీటర్లకు చేరుకుంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వాజేడు మండలంలోని టేకులగూడెం శివారులో రేగువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద నీరు జాతీయ రహదారిపై ప్రవహిస్తుండటంతో ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజ్ జలకలను సంతరించుకుంది. సమ్మక్క బ్యారేజ్ వద్ద 10 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదవుతోంది. 59 గేట్లను ఎత్తి వచ్చిన నీటినంతా దిగువకు వదులుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. తాడ్వాయి మండలంలో జంపన్న వాగు ఉధృతికి పంట పొలాల్లో వరద నీరు చేరటంతో ఇసుక మేటలు వేశాయి.